ఇస్లాం తన అనుయాయుల్ని చేసే హితవులో సేవకుడే నాయకుడన్నది ముఖ్యమైనది అలాగే అద్దీను అన్న సిహ జనహితమే దైవ అభిమతం అన్నది కూడా కీలకమైన హితవు ఈ నేపథ్యంలో ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలెస్లం వారు సెలవిచ్చిన మాట గమనార్హం ఏ వ్యక్తి అయితే కడుపార భుజించి తన పొరుగు వారి యొక్క ఆకలి దాహాల పట్ల ఎటువంటి శ్రద్ధ కనబర్చాడో అతను పరిపూర్ణ విశ్వాసి కాజాలడు అన్నారు ప్రవక్త ముహద్ సల్లల్లాహు అలెవస్లం ఇస్లాం ధర్మం ఆరాధనల మీద విశ్వాసాల మీద ఎక్కువ నొక్కు పెడుతుంది అన్న విషయం వాస్తవం ఎందుకంటే దాసుడి బంధం దేవునితో బలపడితే అదే బంధం మానవుల సేవ కోసం సృష్టి సేవ కోసం అతన్ని పొరిగొల్పుతుంది ఆ యొక్క సేవను సవ్యమైన దిశలో అది నడిపించగలుగుతుంది ఈ నేపథ్యంలో ఇస్లాం మానవాళికి మహోన్నతమైన కార్యప్రణాళికలను అందజేసింది అది ప్రారంభం నుండే దౌర్జన్యాన్ని దమననీతిని దహనకాండను దుర్మార్గాన్ని నిర్మూలించింది బడుగు బలహీన ప్రజల దళిత జనాల పక్షం వహించి ఎవరి హక్కులు వారికి దక్కేలా వాతావరణాన్ని అది సృష్టించింది మానవ సేవ నిమిత్తం సామాన్యులను అధికారులను పరిపాలకులను సైతం అది పిలుపునిచ్చింది అది ప్రతిపాదించే సేవా దృక్కోణాలను మనం దృష్టిలో తీసుకున్నట్లయితే ప్రథమంగా ప్రేక్షక మహాశివులారా సేవ అన్నది మానవ సహజ సిద్ధ గుణం ఈ గుణ కారణంగానే ఒక పిల్లాడికి తల్లిదండ్రులు బంధువులు సేవ చేసుకుంటారు ఈ విషయాన్ని ఖురాన్ లో రాన్లో విధంగా సెలవిస్తున్నాడు అలైక మిన్ని నేను నా తరపు నుండి నీ పట్ల ప్రేమానురాగాలను పొందుపరిచాను అలాగే ఏ కాలంలోనైనా ఏ యుగంలోనైనా వచ్చిన దైవ ప్రవక్తలు కానీ అవతరించిన యొక్క దైవ గ్రంథాలు కానీ అవన్నీ సృష్టికర్త యొక్క పరిచయాన్ని చేయడమే కాకుండా సృష్టికర్త యొక్క ఆరాధన రాత రీతుల్ని ప్రబోధించడమే కాకుండా మానవ సేవను సైతం సృష్టి సేవను సైతం అవి నొక్కి ఒక్కాణించాయన్న విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది ఆ క్రమంలో అంతిమ గ్రంథమైన కురాన్ కట్ట కడపటి దైవ ప్రవక్త అయిన మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారు మరింత మానవాళిని జాగరూక పరిచారని మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా ఉంది అలల్ అలల్ బిర్రి ఇస్మి ఉద్వాన్ మంచికి సంబంధించిన విషయాలలో భక్తికి సంబంధించిన విషయాలలో పరస్పరం మీరు సహకరించుకోండి అయితే చెడుకి సంబంధించిన విషయాలలో దుర్మార్గానికి సంబంధించిన విషయాలలో ఏ ఒక్కరితోనూ సహకరించకండి అని కురాన్ చెప్పడమే కాకుండా దేవుని నిజదాసులు ఎవరైతే ఉంటారో వారు కేవలం అల్లాహ్ ప్రసన్నత నిమిత్తం అనాథలకు అభాగ్యులకు ఖైదీలకు అన్నదానం చేస్తారు అలా చేసిన మీదట నిశ్చయంగా ఈ అన్నదానం వల్ల దైవ ప్రసన్నత మాత్రమే మాకు అవసరం మీ కృతజ్ఞత కానీ మీ నుండి ఎటువంటి ప్రతిఫల ప్రతిఫలాన్ని కానీ మేము ఆశించడం లేదు అని వారు కరాఖండిగా చెప్పివేస్తారు ప్రేక్షక మహాశివులారా ఇస్లాం సృష్టి రాసుల సేవను ఆరాధనగా పరిగణిస్తుంది కనుక కొన్ని కొన్ని సందర్భాల్లో ధనిక సేవను ఇస్లాం శారీరక ఆరాధనతో పోల్చడం జరిగింది కనుక ఉపవాసాలకి బదులు దానాధర్మాలు చెయ్యమని ఇస్లాం ప్రోత్సహించడమే కాకుండా మహాప్రవక్త ముహమ్మద్ సలహు అలైస్లం వారి యొక్క ఈ ఉపదేశాన్ని కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది మహాప్రవక్తం ముహమ్మద్ సల్లాస్లం వారు ఈ విధంగా సెలవిచ్చారు ఎవరైతే వితంతువుల బాగు కోసం అనాథల బాగు కోసం రేయింబవళ్ళు కష్టపడుతూ ఉంటారో వారు నిరంతరం అల్లాహ్ మార్గంలో యుద్ధం చేసిన యోధునితో సమానం నిరంతరాయంగా ఉపవాసాలు ఉండే వ్యక్తితో సమానం నిర్విఘ్నంగా ప్రార్థనలు చేసేవారితో సమానమని ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలై వారు సెలవిచ్చారు అలాగే ప్రేక్షక మహాశివులారా ఇస్లాం కేవలం తనతో మతపరమైన సంబంధం గలవారితోనే మీరు సత్సంబంధం కలిగి ఉండండి సేవాభావం కలిగి ఉండండి చెప్పదు సకల జీవరాశుల పట్ల సద్భావం కలిగి ఉండమని ఇస్లాం ప్రబోధిస్తుంది దైవ ప్రవక్త సలహు అలీ వసలం ఓ యూద బాలుడు మంచాన పడి ఉంటే వెళ్ళి ప్రవక్త ముహమ్మద్ సల్హస్లం పరామర్శించారు అలాగే అనేక మందికి అనేక విధమైన సేవల్ని ప్రవక్త సలహం అందజేయడమే కాకుండా ఓసారి తన సహచరులతో ప్రవక్త సలహం ఇలా అన్నారు మీరు పరస్పరం అభిమానించుకోనంత వరకు ప్రేమించుకోనంత వరకు విశ్వాసులు కాజాలరు అంటే అందుకు సహచరులు ఓ దైవ ప్రవక్త అసలల్లాహు అలహీస్ మేము పరస్పరం అభిమానించుకుంటూనే ఉన్నాము ప్రేమించుకుంటూనే ఉన్నాము కదా అని సెలవిచ్చారు అది విన్న దైవ ప్రవక్త సలహు అలైస్లాం నా ఉద్దేశం మీరు వండొకరి పట్ల పరస్పరం కనబరిచే ఈ ప్రేమాభిమానాలు కావు మహబ్బత సమస్త మానవుల పట్ల మీరు ప్రేమ భావం కలిగి ఉండాలి సమస్త జీవరాశుల పట్ల మీరు సద్భావం కలిగి ఉండాలి అని ప్రవక్త వసల్లం వారు సెలవిచ్చారు అలాగే ప్రేక్షక మహాశేయులారా ఇస్లాం సేవ కోసం తన అనుయాన్ని ప్రేరేపించడమే కాకుండా తన సేవకు ఎక్కువ అర్హులు ఎవరు అని కూడా ఇస్లాం ఖరారు చేస్తోంది కురాన్లో అల్లా సుభాన విధంగా సెలవిస్తున్నాడు వయస్ అలూనక మాదా ఇన్ قل ما انفقتم من خير فللوالدين والاقربين والمساكين